హాయ్ పిల్లలు హలో బాగున్నారా పిల్లలు పిల్లలు మరి రెండో దినానికి వచ్చేసాం పిల్లలు మరి నిన్నటి దినాన మీరు చక్కగా ఒక మంచి లెసన్ విన్నారు పౌలు గురించిన అనేకమైన విషయాలు తెలుసుకున్నారు కదా మరి పిల్లలు మొదటి ప్రయాణంలో జరిగినటువంటి పౌలుకు జరిగినటువంటి అనేకమైన విషయాలు మీరు తెలుసుకున్నారు అందులో కొన్ని విషయాలు మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను పిల్లలు అదేంటంటే పిల్లలు పేడపైన ఉన్నప్పుడు మరి పౌలును చంపాలని ఆ నలుగురు స్నేహితులు మరి రోమియులు మరి రోమ అధికారులు ఆయనను పట్టుకొని చంపాలనుకున్నారు కదా పిల్లలు మరి అప్పుడు మరి విశ్వాసులు ఆ పౌలుని ఏం చేస్తారో తెలుసా తెలుసు కదా పిల్లలు మీరు మీరు జాగ్రత్తగా విన్నారని అనుకుంటున్నాను పిల్లలు మరి ఆ పౌలును గంపలో నుంచి కిందికి దింపడం పౌలు అక్కడి నుంచి ఎరసలేం పట్టణానికి వెళ్ళడం అక్కడ దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మరి అనేకమైన విషయాలు చెప్తున్నప్పుడు పౌలకి ఎదురైనటువంటి అనేక సంఘటనలు శ్రమలు ఇలాంటి ప్రయాణంలో అనేక శ్రమలు ఎదుర్కొన్నట్టు మనం చూస్తున్నాం కదా పిల్లలు అయితే మొదటి ప్రయాణం అలా శ్రమల గుండా వెళ్ళింది ఈ రెండవ ప్రయాణంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం పిల్లలు పిల్లలు మీరు చక్కగా కూర్చుని వింటున్నారు వెరీ గుడ్ చాలా మంచిది పిల్లలు ఈ రెండవ ప్రయాణంలో వెళ్ళక ముందు పౌలు ఒక మాట చెప్తున్నాడు అదేంటో తెలుసా పిల్లలు అదేంటంటే బర్నబా మరి మనము అనేక మందిని విశ్వాసంలోనికి నడిపించాం కదా మరి వారు ఎలా ఉన్నారో వారిని ఒకసారి మనం బలపరుచుదాం విశ్వాసంలోనికి వచ్చిన వారిని ఒకసారి మనం చూద్దాం అని రెండో ప్రయాణంలోనికి వెళుతుండగా అడిగాడు పిల్లలు అప్పుడు బర్ణ అన్న మాట ఏంటో తెలుసా నేను కూడా వస్తాను పౌలు అని మరి పౌలుతో చెప్పడం పిల్లలు అదే కాదు పిల్లలు మరి పౌలు ఇంకా కోరుకునేదంటో తెలుసా పిల్లలు పెరికి వారిని కాదు సేవలో వెనుకంజ వేసేవారిని కాదు సేవలో ఏదేమైనా ఏ ఆటంకం వచ్చినప్పటికీ ముందుకు వెళ్ళాలనే ఆ పౌలు యొక్క ఆసక్తిని దేవుని కోసం చేయాలన్న ఒక దృఢ సంకల్పమును అక్కడ మనం చూడవచ్చు పిల్లలు మనం అర్థం చేసుకోవచ్చు కదా పిల్లలు అయితే మరి ఈ రెండో ప్రయాణంలో వెళుతుండగా పిల్లలు మరి లుస్త్రాకు మరి ప్రయాణమై వెళ్తున్నారు పిల్లలు అక్కడ లుస్త్రాలో మరి ఒక వ్యక్తి కలిశాడు పిల్లలు ఆ వ్యక్తి ఎవరో తెలుసా ఆ వ్యక్తే తిమోతి పిల్లలు ఇక్కడ చూడండి పిల్లలు మరి తిమోతి కలిశాడు పిల్లలు తిమోతి యొక్క తల్లిదండ్రులు వరద తెలుసా పిల్లలు మరి గ్రీసు దేశస్థుడైనటువంటి వారి ఆ యొక్క తండ్రి తిమోతి యొక్క తండ్రి అనమాట తర్వాత యునికే వాళ్ళమ్మ ఎవరు తిమోతి వాళ్ళ అమ్మ తర్వాత అవ్వ అయినటువంటి లోయ మరి వీళ్ళు యూదురాళ్ళు ఇక్కడ తిమోతిని కలుసుకోవడము మరి పౌలు తిమోతి తర్వాత బర్ణభ శీల వీళ్ళు కలుసుకోవడం జరిగింది పిల్లలు అయితే పిల్లలు మరి తిమోతి గురించిన అనేకమైన విషయాలు పౌలు తెలుసుకున్నాడు అదేంటో తెలుసా పిల్లలు మరి చిన్న వయసులో నుంచే మరి యునికే అవ్వ మరి తిమోతి వాళ్ళ తండ్రి వీళ్ళందరూ దేవుని యొక్క భయభక్తుల్లో తిమోతి పెంచినట్టుగా చూస్తున్నాం తిమోతికి దేవుడు అంటే చాలా ఇష్టం పిల్లలు భయభక్తులతో పెరిగినటువంటి మంచి వ్యక్తి ఇలాంటి విషయాలన్నీ పౌలు తెలుసుకున్నాడు తెలుసుకొని పౌలు తిమోతి దగ్గరికి వచ్చాడు పిల్లలు అక్కడికి వచ్చిన తర్వాత మరి తిమోతిని పౌలు ఒక విషయం అడిగాడు పిల్లలు అదేంటో తెలుసా పిల్లలు ఇదిగో నువ్వు దేవుని యొక్క పని చేయడానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుని గురించిన మాటలు అనేక మందికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నువ్వు చెప్పడానికి మాతో పాటు వస్తావా అని ఒక ప్రశ్న అడిగాడు పిల్లలు అప్పుడు తిమోతి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నేను నా కుటుంబం కన్నా నా దేవుని నేను ఎక్కువగా ఇష్టపడతాను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను నా దేవుని నా దేవుని కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది పిల్లలు అయితే మరి తిమోతికి చాలా ఆసక్తి ఉంది చాలా మంచి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి యవనస్తుడు అయితే పిల్లలు మరి మనం కూడా అనేక మందికి సువార్థం చెప్పేవారిగా ఉండాలి పిల్లలు ఎవరైతే ఈ వీబీఎస్కి రాలేదో మనం విన్నటువంటి మాటలు వారికి కూడా చెప్పాలి అయితే పిల్లలు మరి తిమోతి తర్వాత పౌలు తర్వాత శీల పిల్లలు మరి ఈ ముగ్గురు కలిసి మరి ప్రయాణామైపోతున్నారు ఎక్కడికంటే మరి దక్షిణ ఆసియా అలాగే ఉత్తర బితూనియా అనే దేశాలకు వెళ్దాం అనుకున్నారు పిల్లలు అయితే దేవుని యొక్క పిలుపును దేవుని యొక్క ఆలోచన తెలుసుకొని మరి ఆ ప్రదేశాలకు ఆ దేశాలకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు అయితే పిల్లలు దేవుని యొక్క మరి ఆయన ఆజ్ఞను మరి ఆయన యొక్క ఆలోచనను తెలుసుకోవాలని వేచి చూశారు పిల్లలు ఆయన యొక్క ఆజ్ఞ వచ్చేంత వరకు మరి వేచి ఉండడం అక్కడ మనం గమనించవచ్చు అనమాట పిల్లలు మరి ఆ రకంగా అనేకమైనటువంటి ప్రదేశాల గురించి అనేకమైనటువంటి దేశాల గురించి పౌలు ప్రార్థిస్తున్నాడు పిల్లలు ప్రార్థిస్తున్నప్పుడు పౌలుకు ఒక చక్కని దర్శనం కనిపించింది పిల్లలు ఆ దర్శనంలో ఒక వ్యక్తి నిలుచొని ఏమంటున్నాడో తెలుసా ప్లీజ్ మాకు సహాయం చెయ్యి మా దగ్గరికి రా మాకు హెల్ప్ చెయ్యి మాకు దేవుని యొక్క మాటలు చెప్పు అని ఆ దర్శనంలో పౌలు చూశాడు పౌలు చూసినప్పుడు పౌలకు అర్థమైన మాట ఏంటో తెలుసా మరి ఆ కొత్త ప్రదేశానికి దేవుడు నన్ను నడిపించబోతున్నాడు ఆ దేశానికి వెళ్ళి నన్ను సువార్త చేయమంటున్నాడు దేవుడు అని పౌలుకు అర్థమైంది పిల్లలు మరి ఆ రకంగానే పౌలు కూడా తర్వాత శీల తర్వాత తిమోతి తర్వాత లూకా వీళ్ళందరూ కలిసి ఆ దేశానికి వెళ్ళడం జరిగింది అక్కడ అనేకమైనటువంటి ఊహించినటువంటి మరి ఊహకు అందనటువంటి అనేకమైన విషయాలు అక్కడ వాళ్ళు చూశారు గ్రహించారు పిల్లలు అయితే ఆ వ్యక్తి దర్శనంలో చెప్పినట్టుగా ఆ అక్కడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పిల్లలు మరి అక్కడ మరి ఒక రంగులు పిల్లలు మరి రంగుల పొడి అమ్ముకుంటున్నటువంటి ఒక స్త్రీ అక్కడ దేవుని యొక్క మాటలు విని ఆ దేవుని మాటలకు మరి విధేయత కలిగి తన మనసును మార్చుకుంది పిల్లలు తను మార్పులోనికి వచ్చింది పిల్లలు అదే రకంగా ఇంకొక స్త్రీ ఉంది పిల్లలు మరి ఆ స్త్రీ దయ్యముల చేత పీడింపబడుతుంది తన లోపల దురాత్మలు ఉన్నాయి తనను ఎంతగానో మరి బాధపరుస్తున్నాయి అలాంటి సమయంలో పౌలు వారికి దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు ఆమెలో ఉన్నటువంటి దురాత్మలన్నీ దూరమైపోయాయి పిల్లలు ఈ రకంగా అక్కడున్నటువంటి ఇద్దరు స్త్రీలు మారు మనసు పొందుకున్నారు మరి దేవుల్లోకి నడిచారు పిల్లలు దేవుణ్ణి విశ్వసించారు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించారు పిల్లలు అదే రకంగా అక్కడ పౌలు శీలులకు తర్వాత వీరికి తిమోతికి తర్వాత వీళ్ళందరికీ ఇంకొక సంఘటన ఇద్దరైంది పిల్లలు అదేంటో తెలుసా చాలా భయానకరం భయంకరమైన సంఘటన పిల్లలు అదేంటంటే వారిని పట్టుకొని బంధించి చెరసాలలో వేయడం చెరసాలలో వేసేరు పిల్లలు వాళ్ళని దేవుని యొక్క మాటలు చెప్తూ ఉండగా వారిని పట్టుకొని చెరసాలలో వేసిరు పిల్లలు అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు ఆ చెరసాలలో ఉన్నప్పుడు పౌలు శీలలు వీళ్ళందరూ కలిసి మరి దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు దేవుని ఘనపరచడం దేవుని కోసం సాక్ష్యం చెప్పడం మరి రకంగా వాళ్ళు ఆ యొక్క జైల్లో ఉండడం జైల్లో ఉండి దేవుని మహింపరచడం జరిగిందనమాట అక్కడ మహిమ పరుస్తున్నప్పుడు ఒక్క సమయంలో అర్ధరాత్రి వేళ అందరూ పడుకున్నప్పుడు సడన్గా ఏం జరిగిందో తెలుసా ఒక్క భూకంపం లాంటిది వచ్చింది అక్కడ భూకంపం లాంటిది వచ్చేసి ఆ చెరసాల మొత్తం బ్రద్దలైపోయింది పిల్లలు బ్రద్దలైపోయి వాళ్ళకున్నటువంటి సంఖ్యలన్నీ తెంచబడ్డాయి పిల్లలు అందరి సంఖ్యలు తెగిపోయాయి పిల్లలు ఇక్కడ గమనించాలి ఏం జరిగిందో తెలుసా సంఖ్యలు తెగిపోతే గోడలు బద్దలైపోతే అక్కడి నుంచి అందరు తప్పించుకోవచ్చు కానీ దేవుని భయభక్తులు కలిగి ఉన్న పౌలు శీల వీళ్ళందరూ అక్కడే ఉన్నారు పిల్లలు జైలు అధికారి కూడా అక్కడే ఉన్నారు అయితే దేవుడు మరి వారిని చూస్తున్నాడు పారిపోకుండా అక్కడే ఉండి నమ్మకంగా ఉండి వారు ఇంకా ప్రార్థన చేస్తుండగా అక్కడున్నటువంటి జైలు అధికారి చూసాడు పిల్లలు వీళ్ళ విశ్వాసాన్ని గమనించాడు వీళ్ళ విశ్వాసాన్ని గమనించి ఏం జరిగిందో తెలుసా తన మనసు కూడా మార్చుకున్నాడు పిల్లలు ఎవరో తెలుసా అక్కడున్నటువంటి జైలు అధికారి ఆ జైలు అధికారి మనసు మార్చుకున్నాడు పిల్లలు మనసు మార్చుకోవడమే కాదు వారి కుటుంబం కూడా దేవుల్లోనికి వచ్చారు పిల్లలు దేవుని అందు విశ్వాసం ఉంచారు కదా పిల్లలు ఎంత మంచి మనసు కదా ఎంత మా ఎంత కఠినమైన మనసును కూడా దేవుడు మార్చగలడు మన దేవుడు నిజమైన దేవుడు కదా వారిని వినిపించ కోసం దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడు వారి మొరలను ఆలకించినటువంటి గొప్ప దేవుడు అయితే పిల్లలు ఈ రకంగా వీళ్ళు అధికారులందరి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ జామీను ద్వారా వీరిని విడిపించి మరొక్క ప్రదేశానికి ఇంకా వెలుట కొరకు అక్కడ సూచనలు లేదంటే అక్కడ వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట అయితే వీళ్ళు పౌలు సీలలు వీళ్ళందరూ కలిసి మరొక్క ప్రదేశానికి వెళ్ళిపోయారు పిల్లలు తెసలోనిక ప్రదేశానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు పిల్లలు ఆ వ్యక్తి ఎవరో తెలుసా యాసూను యాసును మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి ఈయన కూడా దేవుని యొక్క సేవకుడు అయితే ఈ యాసును మరి దేవుని పని చేస్తున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు మరి ఈ వ్యక్తి పౌలు పౌలుశీలను తీసుకెళ్ళి వారి ఇంటిలో ఉంచుకొని దేవుని గనపరిచాడు పిల్లలు అంత మాత్రమే కాదు అక్కడున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి వీధుల గుండా వెళ్ళి ఆ దేవుని యొక్క మాటలు చెప్తుండగా అనేక మంది ప్రజలు అక్కడ ఉండి చూస్తున్నారు పిల్లలు దేవుని కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఇలా వ్యతిరేకతల మధ్యలో మరి అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే పిల్లలు అక్కడ కొంతమంది అధికారులలో కొంతమంది ఏం చేశారంటే యేసుక్రీస్తు అనే ఒక రాజు ఉన్నాడు అని వీళ్ళు దుర్బోధ చేస్తున్నారు వీళ్ళు మమ్మల్ని మా రాజుని ఉంచుకొని మరొక్క రాజు ఉన్నాడని వీళ్ళు ప్రకటన చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు మన రాజు నియమాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యాసీనును అక్కడ వాళ్ళ స్నేహితులను అధికారుల దగ్గరికి కొంతమంది అల్లరి తర్వాత గలిబిలి లేపి వీళ్ళందరినీ లాక్కెళ్ళడం జరిగింది పిల్లలు లాక్కెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా అక్కడ వారిని శిక్షించడానికి అవకాశం ఉండే కానీ దేవుడు అక్కడ వారిని శిక్షించకుండా ఒక మంచి సహాయం చేశాడు పిల్లలు పిల్లలు ఆ అధికారులతో మరి ఒక ప్రకటన చేయబడింది ఏమిటంటే ఇక్కడి నుంచి ఆ యొక్క మీ మిషనరీ వాళ్ళను ఈ ప్రదేశం నుంచి వారిని వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పడం జరిగింది అయితే మరి యాసిను వీళ్ళందరూ కలిసి ఆ యొక్క పౌలు శీలలను అక్కడి నుంచి పంపించారు పిల్లలు పిల్లలు ఇక్కడ తిమోతి తర్వాత లూక వీళ్ళందరూ కలిసి మరి విశ్వాసంలో ఉన్నటువంటి ఈ యొక్క మనుషులను బలపరచడానికి వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అయితే పౌలు మాత్రం ప్రయాణం చేస్తూ మరొక్క ప్రదేశానికి వెళ్ళిపోయాడు పిల్లలు ఆ పట్టణంలో మరి అనేకమైనటువంటి పాలరాతితో చేయబడినటువంటి మరి విగ్రహాలు ఆ విగ్రహాలు నోటితో మాట్లాడలేవు కళ్ళతో చూడలేవు కదా ముక్కుతో వాసన పీడ్చుకోలేవు చెవులతోని వినలేవు అటువంటి విగ్రహాలకు ఇక్కడున్నటువంటి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే వాటికి మొక్కు మొక్కుతున్నారు పిల్లలు వాటికి నమస్కారం చేస్తున్నారు వాటిని పూజిస్తున్నారు కానీ పిల్లలు అవి ఏమైనా ఇవ్వగలవా ఇవ్వలేవు అవి ఏమైనా శాంతిని కలిగజేయగలవా చేయలేవు కదా అయితే మరి నిజమైన దేవుడు మనకున్నాడు కదా పిల్లలు ఆ దేవుడు మాట్లాడగలడు ఆ దేవుడు మరి లోక వాటిని ఆశిస్తాడు ఆ పిల్లలు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్ని నిర్మాణం చేసిండు కదా మన ద్వారా ఆయన మహిమ పొందుకోవాలనుకున్నాడు మన ద్వారానే మహిమను పొందుకోవాలనుకున్నాడు అయితే పిల్లలు మరి ఆ విగ్రహానికి అనేక బలులు అర్పిస్తున్నారు అనేక ప్రసాదాలు అర్పిస్తున్నారు కదా మరి అవి కోరినట్లుగా మరి మన నిజమైన ప్రభు నిజమైన దేవుడు అలాంటివి కోరుకుంటాడా కోరుకోడు కదా అయితే పిల్లలు మరి పౌలు ఈ రకంగా సువార్తను ప్రకటిస్తూ వెళుతుండగా ఆయన మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ మరి సువార్తను ప్రకటిస్తున్నాడు సువార్తను ప్రకటించే సమయంలో ఆయన ఒకటే స్థలంలో లేడు పిల్లలు మనం మాత్రం కొన్నిసార్లు ఏం చేస్తామంటే వెళ్ళి సువార్త ప్రకటించు లేదంటే దేవుని యొక్క మాటలు అనేక మందికి చెప్పు అన్నప్పుడు మనం నిరాకరిస్తాం కానీ దేవుని విషయంలో దేవుని పనిచేసే విషయంలో పౌలు శీలలు ఎక్కడ కూడా సిగ్గుపరచలేదు సిగ్గుపడలేదు వాళ్ళు అవమానం పొందిన కానీ నాకు సంతోషమే అన్నారు పిల్లలు పిల్లలు మనం కూడా ఎప్పుడు కూడా మనల్ని దేవుని విషయంలో సిగ్గుపరిచిన మనం సంతోషంగా భావించాలి ఓకేనా పిల్లలు మీరందరూ అలాగే ఉంటారని అలాగే మంచి మనసు కలిగి అనేక మంది పిల్లలకు మీరు కూడా మీకు తెలిసినటువంటి ఏసయ్య మాటలు అనేక మందికి చెప్పి దేవుని యొక్క మార్గంలోనికి నడిపించాలి తద్వారా దేవుడు మీ ద్వారా పౌలు ఏ రకంగా పౌలు ద్వారా అయితే గణపరచబడ్డాడో పిల్లలు ఇప్పుడు మీ ద్వారా కూడా దేవుడు గనపరచబడబోతున్నాడు పిల్లలు మీరు తెలుసుకున్నటువంటి మాటల ద్వారా అనేకులకు చెప్పడం ద్వారా దేవుడు యేసుక్రీస్తు కూడా ఘనపరచబడబోతున్నాడు పిల్లలు ఇంతకు మన థీమ్ అదే కదా పిల్లలు క్రీస్తును ఘనపరచుట పిల్లలు క్రీస్తును ఈ రకంగా మనము ఘనపరచాలి ఈ దేశంలో ఉన్నవారు కూడా అనేక మంది మరి పౌలు మాటలను దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు అయితే పౌలు రోడ్లెంబడి వీధులెంబడి మార్కెట్లల్లో ఎక్కడ సమయం దొరికితే అక్కడ దేవుని యొక్క మాటలను చెప్తూ వచ్చాడు అయితే పిల్లలు మరిక్కడ అనేక మంది దేవుని తెలుసుకున్నారు పిల్లలు దేవుణ్ణి తెలుసుకొని చక్కగా దేవునిలోనికి మారు మనసు పొంది దేవునిలోనికి వచ్చారు ఆ రకంగానే పౌలును మరి అక్కడి నుంచి కొంతమంది అల్లరులు లేపి మరి గలిబిలి సృష్టించి అక్కడి నుంచి పౌలును మరొక్క ప్రదేశానికి పంపించేసారు పిల్లలు అయితే అక్కడ మరి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరో తెలుసా అక్కుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు డేరాలు కుట్టుకుంటూ మరి ఆ రకంగా జీవిస్తున్నారు పిల్లలు ఇక్కడ అనేకమంది అనేక మంది ఎవరున్నారంటే విగ్రహ ఆరాధికులు మరి బొమ్మలను మొక్కేవారు ఉన్నారన్నమాట అయితే పౌలు ఈ ప్రాంతానికి వచ్చి వీరి ఉంటూ మరి వీరు చేస్తున్నటువంటి పనిని మరి తాను కూడా గతంలో చేసేవాడు మరి పౌలు యొక్క పని ఏంటో తెలుసా పిల్లలు సేవ చేస్తూ దేవుని యొక్క మాటలను ప్రకటిస్తూ మరి తను గుడారాలు కుట్టేవాడు అనమాట టెంట్లు కుట్టేవాడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా కుట్టేవాడు అనమాట వీళ్ళు కుడుతున్నారు కదా అక్కుల్లా ప్రిస్కిల్లాలు కుడుతున్నట్టుగానే మరి పౌలు కూడా చేసేవాడు అనమాట వీళ్ళ దగ్గరకు వచ్చి ఇంకా అక్కడ కొన్ని ఉంటూ తాను సువార్త ప్రకటిస్తూ మరి వారి దగ్గర ఉంటూ ఇంకా అనేకులను దేవుని వైపుకు తిప్పాడు పిల్లలు నిజమే కదా మరి మనకు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి శ్రమలు వచ్చినప్పుడు అనుకుంటాం ఏమనో తెలుసా ఇంకా చాలు నేను వెళ్ళను అని అనుకుంటాం కానీ పౌలకు చాలా శ్రమలు వచ్చాయి చంపాలనుకున్నారు అయినా సువార్త ఆపలేదు మళ్ళీ ఇంకా ఆయనను హింసించారు సువార్త ఆపలేదు ఆయనను నిందించారు పిల్లలు సువార్తను ఎక్కడ కూడా ఆపలేదు ఆయనను చిరసాలలో వేశారు సువార్త ఆపలేదు ఆయనను కష్టాలు వచ్చినా కూడా దేవుని ఆయనను దేవునిని మయంపరిచాడు పౌలు పిల్లలు మనం కూడా పౌలు వాలి కష్టాలు ఎదురొచ్చినా ఏవి ఎదురొచ్చినా కానీ ఏవి ఆటంకపరిచినా కానీ మనం కూడా ముందుకే వెళ్ళాలి సువార్తను ప్రకటించాలి దేవుని కోసం మనం జీవించాలి తద్వారా దేవుడు మన ద్వారా దేవుడు కూడా ఘనత పొందుకుంటాడు పిల్లలు పిల్లలు మరొకసారి మీకు మీరు క్రీస్తుని వారిగా ఉండాలని కోరుకుంటున్నాను పిల్లలు పిల్లలు మరి చక్కని లెసన్ మీరు జాగ్రత్త విన్నందుకు చాలా సంతోషం పిల్లలు పిల్లలు మరి మన మధ్య కంటతవాక్యం ఉంది దానికి కూడా మనం నేర్చుకుందామా ఓకే నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ పైన చెడ్డ మాటలు ఇలా పలుకునప్పుడు మీరు ధనులు సంతోషించుడి ఆనందించుడి పర్లోక మీ ఫలము అధిక మగును మతైసు వార్త ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు పిల్లలు మత్స్సు వార్త ఐదో అధ్యాయం పదకొండవ వచనం పన్నెండవ వచనం హాయ్ రెండో రోజు క్రాఫ్ట్ గురించి మనం తెలుసుకుందాం చక్కగా మీరు లెసన్ విన్నారు కదా దానికి సంబంధించినటువంటి మరొక క్రాఫ్ట్ ని మనం ఈ సమయంలో చేయబోతున్నాం చూడండి చాలా సార్లు మనము దేవుని వాక్యాన్ని విని తర్వాత కొన్ని కొన్ని నిర్ణయాలు చేస్తాం అనమాట నేను ఇలా ఉండాలి నేను అలా ఉండాలి ప్రభు వేసయ్యా నేను ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు అని చెప్పి మనం చాలా సార్లు ప్రార్థన చేస్తూ ఆ తీర్మానాలు అన్నమాట మరి అవి చాలాసార్లు ప్రార్థన చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మర్చిపోతూ ఉంటాం పిల్లలు అందుకనే ఈరోజు మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే వాటిని రాసుకోవాలి ఏమైతే నిర్ణయం తీసుకున్నామో మనం దానిని రాసుకోవాలి అందుకు సహాయంగా ఈరోజు క్రాఫ్ట్ని మనం చేయబోతున్నాం చూడండి పిల్లలు దీన్ని ఏమంటామంటే తీర్మానాల లిస్టు చెప్పండి తీర్మానాల లిస్టు అంటే మనం ఏమే తీర్మానం చేసుకున్నాము ఎలా ఉండాలని కోరుకుంటున్నాము దేవుని వాక్యం విని తర్వాత ఈరోజు క్లాసులో నేర్చుకున్న దాన్ని బట్టి నేను ఎలా ఉండాలో అది నేను తెలుసుకుంటున్నాను అవి రాసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మనకి డాట్స్తో ఉన్నటువంటి బాక్సెస్ మనకి కనబడుతూ ఉన్నాయి కదా ఈ బాక్సెస్ని మనలో మనం తీసుకున్న నిర్ణయాలు చక్కగా రాసుకోవాలన్నమాట ప్రతిరోజు కూడా మీరు దేవుని వాక్యం వింటున్నట్లయితే చదువుకుంటున్నట్లయితే రోజు కూడా ఒక తీర్మానం తీసుకుంటా ఉంటాం దాన్ని చక్కగా రాసుకోవచ్చు పిల్లలు పనిచేద్దామా మనం ఈ వీబీఎస్లో రోజుకొక తీర్మానం చేసుకుంటా ఉంటాం కదా కనుక వాటిని చక్కగా రాసుకుంటూ వాటిని మనం ఇక్కడ ఆతికి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ ముందు తీసుకునే తీర్మానాలు కానీ లో తీసుకుంటున్న తీర్మానాలు కానీ చక్కగా రాసుకొని వాటిని కత్తిరించి ఇక్కడ అతికి పెట్టడానికి ప్రయత్నం చేద్దాం చూడండి పిల్లలు బ్యాక్గ్రౌండ్ లేకపోతే చుట్టూతా కూడా మనం ఇలా కార్యం చేసుకుందాం తర్వాత తీర్మానాల లిస్టు తయారు చేసుకుని వాటిని కట్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాము వాటిని ఒకటొకటిగా తీసుకుని ఇక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఓకే పిల్లలు మనము వాక్యం విని తర్వాత మనం తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైనవి అవి మర్చిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం రాసుకుని ఇక్కడ అతికి పెట్టుకుందాం వెరీ గుడ్ థ్యాంక్